ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమంతా ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 ఏ పాటి వాడనని నేను నన్నంతగా ప్రేమించావు అంచెలంచెలుగా వెచ్చించి దేవుని పరిశుద్ధమైన నామమునకై స్తోత్రములు. దేవుని ప్రజలారా, బాగున్నారా? దేవుని పరిశుద్ధమైన అద్వితీయమైన నామమునకై స్తోత్రములు. దేవుడు మనందరినీ ఆయన కాపుతో భద్రపరిచి ఆయన చదని హస్తములో చడిన దాచిపెట్టిన విధానమును బట్టి దేవునికి ఎంతో వందనస్తుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి, దేవుని వాక్యమును విందాం. కొద్ది నిమిషాలు మీ మనసు ఎక్కడ పెట్టి కాసేపు దేవుని వాక్యమును శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం ఆఖరిదని చదువుకుందాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా యెషయా, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త నాయనా, ఇదిగో ప్రభువాని మీ నీ నామం పేరట నాయనా నీ ప్రజలమైన మా వారి మధ్యకు ఈ లైవ్ టీవీలో నాయన రావటానికి కృప చూపిన దేవుడా, మీకు వందనాలు. కృపగల దేవా, ఈ ప్రార్థన టీవీలో వాక్యం అందిస్తూ ఉండగా మీ కృప దయచేయండి. వినిచిన్న వారికు నాయనా నాకును ప్రభువా నీ కృప దయచేసి మహిమ ఘనత మీరు పొందమని యేసును నడిచినాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యంలో మనం మూడు మాటలను చూస్తున్నాం.
భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. భయం ఎప్పుడు వస్తుందంటే మనకు అనుకూలంగా లేని పరిస్థితులు, వికటించి ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ప్రాణానికి బాధ కలిగే ఆ విధానము, ఎప్పటికప్పుడు భయము అనేది మనకు కనబడుతోంది. బయటికి వెళ్తే భయము, మాస్క్ తీస్తే భయము, ఇంకా ప్రక్కవాడు నిలబడితే భయము, వాడు ఏమయ్యున్నాడో అని భయము. ఈ భయముల మధ్య మనం జీవిస్తున్న సమయంలో దేవాది దేవుడు భయపడకుము అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడద్దు అని దేవుడు చెప్పిన మాట వాస్తవం. సంవత్సరానికి 365 రోజులు అయితే ఆయన చెప్పింది ఇంకో రోజు ఎక్స్ట్రా చెప్పాడు భయపడద్దు అని. రోజులకు 24 గంటలు, 24 గంటలు కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, భయపడద్దు బాబు అని. దేవుని బిడ్డారా, భయము మన వెంటనే ఉన్నప్పుడు భయము తీర్చే దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి భయమును తొలగించే దేవుడు మన ప్రక్కనే ఉండగా నువ్వెందుకు, నేనెందుకు భయపడతాం? మన చర్య అంతటి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకునేవాడు. మన బిడ్డల విషయంలో అరే ఇలా చేసినట్టయితే బాగుండే, నా పిల్లడికి దెబ్బ తగ్గేది కాదు అంటాం. దెబ్బ తగిదిన తర్వాత, తగదకముందు మనం జాగ్రత్త తీసుకో, తగిలిన తర్వాత జాగ్రత్త తీసుకుంటాం. కానీ మన దేవుడు ఏదంటాడు తెలుసా? తగదకముందే, తగదకముందు సంవత్సరం ముందే ఆయన మన పట్ల శ్రద్ధ తీసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు భయపడద్దు బాబు అని. రెండోది పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాడు. మూడోది నా సొత్తు అన్నాడు. పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తాడు అంటే ఇశ్రాయేలుగా యాకోబుని దేవుడు మార్చాడు. తన అవిధేయత, తన అతిక్రమను, తన యొక్క విధానములను ఒప్పుకున్నప్పుడు, మోసమును ఒప్పుకున్నప్పుడు దేవుడు యాకోబును పేరు మార్చాడు. నీ పేరు ఇక యాకోబు అనబడదు, కానీ నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. ఇశ్రాయేలు అంటే ఆశీర్వాదమునకు కారకుడుగా నిన్ను మారుస్తున్నాను అని చెప్పిన దేవాది దేవుడు. ఆయన ఒక్కడేనండి దేనికైనా సమర్థుడు. తిమ్మిని బమ్మినిగా చేయగలడు, బమ్మిని తిమ్మినిగా చేయగలడు. ఆయన ఒక్కడే సమర్థుడు. నిజంగా మనం చూస్తే సమర్థుడైన దేవుడు ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడంట. ఏమని? మనమో పిలుస్తాం మన పిల్లదనే, గాడిదని పిలుస్తాం, దున్నపోతని పిలుస్తాం, పనికి మాదవుడని పిలుస్తాం. పిలవకుండా అలాగా దేవుని కృపను బట్టి, ఎందుకంటే దేవుని దూతల పైన ఆమెను అనుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ పనికి మాదవుడు అని అంటే ఎంత సమర్థుడైనా సరే ఆ మాట ఆమెను అనగానే నీ పిల్లడు అసమర్థుడిగా మారిపోతాడు. నీ ఇష్టం వచ్చినట్టు నీ నోట వెంబడి నీ కోపాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. కానీ దేవుడు పేరు పెట్టి పిలిస్తే అవి దూతలు ఆమెను అన్నాయా, మన జీవితంలో నెరవేర్పుగా జరిగిపోద్ది. యాకోబు జీవితంలో ఆ గొప్ప ఆశీర్వాదమును ఆమెనన్నాయి దూతలు. మన కొరకు దేవుడు నియమించాడు ఆ భూలోకములో కొన్ని కొట్లాడిని కొట్లు ఆ దూతలు కెరూబులు భూమి మీద మన కొరకున్నాయి. దేవుని స్తుతించడానికి, దేవునిని ఘనపరచడానికి పరలోకములో ఆయనకు పైగా కెరూబులు నిలిచి ఉన్నాయన్నాడు. అవి ఎంత జాగ్రత్తగా ఉంటాయి తెలుసండి, రెండు రెక్కలతో తన ముఖమును, రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని ఎగురుచు రెండు రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని. ఆయనకు పైగా, ఆయనకు అందనంత ఎత్తులో పైగా ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం చేస్తున్నాయి, దేవుని స్తుతిస్తున్నాయి కెరూబులు. కెరూబులు మన కొరకు భూలోకములో మన శ్రద్ధ కొరకు ఉంచారు. దేవుని బిడ్డలారా, పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన సొత్తుగా చేసుకోగలిగిన దేవుడు. ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తాడు? యాకోబు తన మోసమును విడిచిపెట్టినప్పుడు, తన దుష్టత్వమును విడిచిపెట్టినప్పుడు, తన అవిధేయతను విడిచిపెట్టినప్పుడు, తన పాపమును విడిచిపెట్టినప్పుడు. దేవునికి ఇష్టడయ్యాడు కాబట్టి ఆయన ఏమైనా పేరు పెట్టి పిలుస్తున్నాడు తెలుసా? నీవు నా సొత్తు.
సొత్తుగా అవ్వాలంటే మన సొంతం అవ్వాలంటే చాలా వస్తువుల కొరకు మనం ఏం చేయాలంటే చాలా బాధపడాలి ఆఖరికి మన భార్య గురించి కూడా ఆ మాట చెప్తున్నాను దయచేసి ఏమనుకోనంటే వివాహాలైన వారి యొక్క సమయాల్లో కూడా వారి భార్యలు వారి సొత్తుగా ఉండటలా మూడో రోజే వివాహమైన మూడో రోజే రెండో రోజే మొదటి రోజో తన భర్తతో చెప్తుంది అయ్యా సారీ ఏమనుకోవద్దు నేను పదానా వాడిని ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ముట్టొద్దు నన్ను వాడికి అప్పగి కారణం ఏంటో నీ సొత్తును కాను నేను అయ్యో ఇన్ని లక్షలు బట్టి ఖర్చు చేసి వివాహం చేసుకున్నప్పుడు ఆ ముందు రోజే చెప్పపోయావంటే నా తల్లిదండ్రులకు భయపడ్డాను ఈ మాట నీకు చెప్తున్నాను నీ సొత్తును కాను నేను విడిపోతున్నారు అతను ఎంత బాధపడతాడంటారు తన తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటారు తన బంధువులకు తెలిస్తే ఎంత బాధపడతారంటారు సొత్తు కాదా కానీ దేవుడు మన పాపమును మన అవిధేయతను మన అతిక్రమమును మన మోసమును విడిచిపెట్టి మనము దేవునితో నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నా సొత్తు అని పిలుస్తాడు పిలవటమే కాదు ఆయనను హత్తుకుని బిడ్డగా చేసుకుంటాడు తన వారిగా చేసుకుంటాడు ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా మన బిడ్డలందరిలో ఒక ఇద్దరు బిడ్డలు ఉంటే మనం ఎన్నిక చేసుకున్న వారు ఒక్కరే అరే నువ్వు నాకు ఇష్టంరా అని దగ్గర తీసుకుంటావు వారినే ముద్దు పెట్టుకుంటావు కానీ రెండో వాడు రెండో అమ్మాయి దగ్గరికి వస్తే దగ్గరికి రానివ్వు డాడీ ముద్దు పెట్టవా అన్నా సరే ముద్దు పెట్టాం ఇప్పుడు కాదమ్మా ఇది పోతున్నాను కొద్దిగా అవకాశం లేకుండా చేసేస్తూ ఉంటాం కానీ దేవుని సొత్తుగా చేసుకోవాలంటే కొద్ది మనం కష్టపడాల్సిందే కొద్ది మన అవిధేయతను విడిచిపెట్టాల్సిందే కొద్ది అంటే సమస్తం మన అతిక్రమములను విడిచిపెట్టాల్సిందే మన పాపములను విడిచిపెట్టాల్సిందే మన మోసములను విడిచిపెట్టాల్సిందే విడిచిపెట్టకపోతే ఒకడు వచ్చాడు దేవుని దగ్గరికి అయ్యా నీ రాజ్యంలో స్థానం కావాలండి మంచి పనులు చేయాలి ఏ మంచి పనులు చేయాలి అన్నాడు మంచి పనులు కాదురా అబ్బాయి పైనుంచి కిందకు చూశాడు ఇవన్నీ లిస్టు చదివాడు ధర్మశాస్త్రం అది ఇవన్నీ ఉన్నాయి వాటి చొప్పున చేయగలిగితేనే చేయలేని అవిధేయత నీ దగ్గర ఉందిరా అబ్బాయి ఒకటి తక్కువగా ఉంది చేయలేవు మంచి పని కొరకు ఆరాటపడుతున్నావు కానీ అసలు నీకు అడ్డుగా వచ్చి ఇవన్నీ నీలో ఉన్నాయి ఇవన్నీ తొలగించుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు అన్నాడు యెషయాగ్రంథం 59వ అధ్యాయం అంటున్నాడు రక్షింపనేరకుండునట్టు యెహోవా హస్తము కురచు కాలేదు విననేరకుండునట్టు ఆయన చెవులు మందం కాలేదు దేవుని ప్రజలారా మనం వింటే ఆయన వినగలిగిన దేవుడు రక్షింపగలిగిన దేవుడు తన సొత్తుగా నిన్ను నన్ను చేసుకోగలిగిన దేవుడు తను సొత్తుగా చేస్తే ఏమవుతుందండి మనం చూస్తే అనేకమైన దేవుని బిడ్డగా మనం ఉండగలం చూడండి ఆదికాండములో 37వ అధ్యాయం 3వ వచనములో యోసేపును యాకోబు 10 మంది పిల్లలున్నా సరే యోసేపును ప్రేమించాడట తన మనసులకు హత్తుకునేటట్టు చేసి అతను ఒక్కరికే విచిత్రమైన అంగీని కుట్టించాడంట అప్పుడు 12వాడు బెన్యామీను పుట్ర 10 మంది పుట్టేశారు పెద్దలో అన్నలో ఇతను 11వాడు సంతానంలో కానీ 10 మంది మీద లేని ప్రేమ 11వ వాడైన యోసేపు మీద ఉంది చూడండి అతని కొరకు ఎవరికి కుట్టించినటువంటి విచిత్రమైన అంగీను కుట్టించాడంట ఎందుకంటే అక్కడ రాస్తాడు యాకోబు యొక్క మనసు యోసేపుతో పెనవేసుకునెను అంటాడు ప్రేమించాడు కాబట్టే అతని హత్తుగా చేసుకున్నాడు హత్తు చేసుకుంటమే కాదు అతని కొరకు ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నాడు చూడండి నువ్వు దేవుని సొత్తు కావాలంటే నీ అవిధేయతను నీ అతిక్రమను విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా తన సొత్తుగా చేసుకుని నీకు అనేకమైన దీవెనలతో ఆయన నిన్ను కప్పి తన కాపుదలతో నింపగలిగిన దేవుడు ఈరోజు నీవు నేను భయపడుతున్నామంటే ఇంకా దేవునికి బయటే ఉన్నాం మన అవిధేయతను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా అమ్మో
అవిధేతను విడిచిపెడితే మరి బంధువులతో కలిసినప్పుడు చిన్న బూతు మాట్లాడాలి, కాస్త ఒక పెగ్గేసుకోవాలి, కాస్త చిందేయాలి, కాస్త ఇంకేదో చెయ్యాలి కదా. వీటి కొరకే ప్రయాసపడుతున్నాం. అందుకే యోహాను అంటాడు లోకములో ఉన్నవన్నీ విడిచిపెట్టాలి, అవి దేవుని వలన పుట్టినవి కాదు అన్నాడు. తన పత్రికలో రాస్తాడండి యోహాను, ఇవి దేవుని వలన పుట్టినవి కాదయ్యా, తండ్రి వలన పుట్టినవి కాదు అన్నాడు. తండ్రి వలన లేని వాటి కొరకు, శాపాలు ఇచ్చే వాటి కొరకే ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నా సొత్తుగా చేసుకుంటాను రబ్బాయి, నీకు ఏ అపాయము కలగకుండా నిన్ను కాపాడుతాను రా, నువ్వు నా దగ్గరికి వచ్చే అన్నాడు. దగ్గరికి వచ్చేదంటే ఎలాగా? నీవు నేను ఏం చేయాలంటే, మన అవిధేయత, మన అతిక్రమం, మన మనసులో లోపల నుంచి అనగా మనుషుల యొక్క హృదయం మీద ఉండి 13 దిష్టి చెప్పుకొచ్చాడండి. దురాలోచన, జారత్వము, అవిధేయత, అతిక్రమము, దుర్మార్గము, ఇవన్నీ 13 దిష్టి చదువుకొచ్చాడు. దేవుని బిడ్డదారా, దేవుని సొత్తుగా కావాలంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా రాస్తాడు పౌలు గారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అవేవనగా అన్నాడు. ఎప్పుడైతే వీటిని విడిచిపెడతావో, ఆత్మీయ రీతిగా నడవటానికి ఇష్టపడతావో, పాపమును విడిచిపెట్టి నువ్వు నడవటానికి ఇష్టపడతావో, ఆయన సొత్తుగా చేసుకుని తనవాడిగా మారుస్తారు. మోషేని పేరు పెట్టి పిలిచాడు, నా ఇల్లంతటిదో నమ్మకస్తుడు అని. ఎవరికి లేనటువంటి ధన్యత మోషేకి ఇచ్చాడండి. మోషే చుట్టూ తన కాపుదలను ఉంచాడు. ఐగుప్తు దేశంలో ఫరో యుద్ధకు వెళ్ళటానికి, కఠినుడైన ఫరో యుద్ధకు వెళ్ళటానికి కూడా దేవుడు కృప చూపాడు. బా, ఎంత గొప్ప విధానం అండి. దేవుని ప్రజారా, దేవుని మాట నువ్వు నేను వినగలిగితే మన చుట్టూ తన దూతలు కెరూబులు, శరూపులు కాదండి, శరూపులు దేవుని సన్నిధిలో ఉంటాయి. మన చుట్టూ ఉండే ఈ కెరూబులు ఏ అపాయమును కలగకుండా వారు నీ పాదములను ఎత్తిపట్టుకుందరు, నీ పాదములను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరయ్యా, ఏమనుకుంటున్నావు కానీ అంటున్నాడు సాతాను. ఒప్పుకుంటున్నాడు దేవుని ప్రజారా, లోకక్రియలు, పాపపు యొక్క క్రియలను విడవగలిగితే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. తన సొత్తుగా చేసుకుని, తన వారిగా చేసుకుని, తన కృపలో నడిపిస్తూ, తన బలమైన హస్తములలో కాపాడుతూ సంరక్షించగలిగిన దేవుడు. చూద్దాం, కొద్ది ముందుకెళ్తే ఇంకో మాట ఉంది చూడండి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశం మీద నీవు నెరవేర్చిన వాడని అతని గురించి చెప్తూ దానికి ముందు ఒక మాట అంటున్నాడు, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాను. ఎవరతను? సౌలు. ఎంత ప్రేమతో, మక్కువతో దేవుడు తీసుకొచ్చాడు. తీసుకొచ్చారే, నువ్వు ఇక్కడ ఉండాలిరా అన్నాడు అంతే, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా. తర్వాత ఏమైంది అంటే, తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడా దేవుడు? కాదు, 48 సంవత్సరాల తర్వాత అతన్ని పరిశోధన చేశాడు దేవుడు. 48 సంవత్సరాలు కూడా సీసీ కెమెరా ఏం పనిచేస్తుందండి, కరెంటు పోతే పోతాయి, పనిచేయదు అది. కానీ దేవుని కన్ను ఎప్పుడు ఉంటుందంట. తన ఎడల యథార్థ హృదయము బలపరచడానికి యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దీనికి కరెంట్ అక్కర్రా, సోలార్ పవర్ అక్కర్రా, విండ్ పవర్ అక్కర్రా, ఇంకే పవర్ అక్కర్రా. దేవుని శక్తి ఉంది, ఈ పవర్లన్నీ కూడా వ్యర్థమైనవే. నిన్ను నన్ను బలపరచడానికి మన దేవుని బిడ్డ కాదలుచుకుంటే, లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి, దేవుని బిడ్డ కావలసి, దేవునితో నడవాలని మనం ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో, అప్పుడు ఆయన మనలను బలపరచడానికి తన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది, మన దాంట్లో అందరినీ బలపరచడానికి. సౌలు ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో, చెయ్యొద్దన్న పనిని చేశాడో, వద్దురా అన్న పనిని చేశాడో, అతన్ని క్రమపరచడానికి ప్రవక్తను పంపించాడు. అప్పుడప్పుడు నీ పాస్టర్ గారు ఆ దేవుని యొక్క ఆత్మతో మాట్లాడతాడు ఆదివారం నాడు. పాస్టర్ గారికి ఎవరో చెప్పారు నా గురించి, అందుకే నే ఆదివారం నాడు వాక్యంలో దంచేస్తున్నాడో, కాదు
ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తావంటే వాక్యమునకు లోబడి ప్రభువా నాతో మాట్లాడావు కాబట్టి నానే నువ్వు ఒప్పుకుంటే దేవుడు కృప చూపుతాడు. ప్రవక్త గారిని పంపించారు, ఎలావా ప్రవక్త సౌల్తో మాట్లాడు అన్నప్పుడు ఇదంతా మందేనండి అన్నాడు. రే అన్నీ తీసుకురాకూడదు కదరా, దేవుడు చెప్పాడు కదరా అంటే ఏముంది పాస్టర్ గారు పెద్ద ఇదేదండి అవన్నీ మనకు పనికొస్తాయని తీసుకొచ్చాను ఏం చేద్దప్పుడు. అప్పుడప్పుడు పనిచేసేసి అవిధేయమైన పని చేసేసి కూడా మనం పెద్ద తప్పేం కాదండి, ఆడి చేయటదా ఈడి చేయటదా ఈడి చేయటదా నలు దిక్కులు చూస్తా ఆడు ఈడు ఈడు ఎవడో చూస్తా దేవుని చూడవు. దేవుడు చెప్పాడు జాగ్రత్త అని, కానీ నువ్వు చూసేది మనుషుడినే. అందుకే దేవుని సొత్తుగా దాక్కుపోతున్నాం మనం. దేవుని సొత్తుగా కావాలంటే దావీదు ఎవరిని చూడదా దేవుని మాత్రమే చూశాడు, దేవుని కొరకు మాత్రమే నడిచాడండి. అందుకే అన్నాడు ఇతడు నా ఇష్టానుసరుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడయ్యా అన్నాడు. మనకేంటి అభ్యంతరం? మనం కూడా దేవుని ఇష్టానుసారంగా మనం నడిస్తే మనది కూడా దావీదు వలె ఎన్నిక చేయగలిగిన వాడే. ఒక దేశానికి రాజుగా చేశాడండి దావీదును, మూడు దేశాలకు చక్రవర్తిగా చేశాడండి, తదుపరి 9 దేశములకు చక్రవర్తినిగా చేశాడు. అతడు శుక్రవారం దేవుని మందిరానికి వెళ్ళిపోయాడంటే యెరూషలేము ఏడు కొండల పైకి, యెరూషలేము ఎత్తైన స్థలము అన్నాడు. ఈ కొండల కంటే గొప్పది ఎత్తైన స్థలంలో ఉంది యెరూషలేము దేవాలయం. అక్కడికి ఎక్కెళ్ళిపోయేవాడంటే శుక్రవారం, ఆదివారం తిరిగి వచ్చేవాడు. ఈ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాడు కాబట్టే 9 దేశముల చక్రవర్తులు చనిపోయేంత వరకు కూడా ఏనాడు తిరుగుబాటు చేయలేదంటండి. ఇంకో మాట చెప్పాలంటే ప్రజల్లో ఏనాడు కూడా ఇది లేదు అది లేదు అని కరువు కానీ మాకు ఈ మంచినీళ్ళు లేవని కానీ లేకపోతే ఈ లోటు ఉందని కానీ ఏనాడు ప్రజలు కంప్లైంట్ చేయలేదంటండి. దేవుని పట్టుకున్నాడేమో దేవునితో నడుస్తున్నాడేమో ఈ రాజ్యములో తన యొక్క అవసరత లేకుండా ప్రజలను సుభిక్షమైన విధానములతో దేవుడు నింపాడు. నీవు నేను కూడా దేవుని మాటలను బట్టి మనం నడవగలిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా, మన కుటుంబంలో ఏ లోటు లేకుండా బయట కరువు ఉన్నా సరే దేశంలో కరువు ఉన్నా సరే ప్రపంచంలో కరువు ఉన్నా సరే రోగాలు ఉన్నా సరే ఆ రోగాల మధ్యలో నుంచి నిన్ను నన్ను నడిపించి క్షేమమును ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆయనతో నడిచినప్పుడే. దావీదు ఆయనతో నడుస్తూ ఉండేవాడంట. చాలా విధానములుగా మనం చూస్తే రాత్రి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె రాత్రంతయో నీతో గడిపానయ్యా, కన్నీటితో గడిపిన కారణం చేత నా పరుపు తేలిపోయాను అన్నాడు. పరుపు తేలిపోవాలంటే ఎన్ని నీళ్ళు కావాలండి? పరుపు తేలిపోవాలంటే చాలా నీళ్ళు కావాలి, 20 బిందులన్నా 30 బిందులన్నా కావాలి తేలిపోద్దప్పుడు. అమ్మో ఎంత ఏడ్చాడండి తన అవిధేయతను గురించి, తన అతిక్రమం గురించి. ప్రతి దినము నా అవిధేయతను గురించి నేను కడుక్కుంటూ ఉన్నాను ప్రభువా, శుద్ధీకరించుకుంటున్నాను ప్రభువా. అబ్బా మనం ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేసామంటే చాలండి, 10 నిమిషాలు ప్రార్థన చేసామా అబ్బాయి ఎంత గొప్పవాడు అంటో, మంచి పాట ఒకటి పాడావా అబ్బో నాదంటో లేడంటో, పాస్టర్ గారి పిలిచి పాడాయా అన్నాడా నేనే అంటావు, పాస్టర్ గారు కానీ అమ్మా ప్రార్థన చేయంటే నేనే అంటావు, రొమ్ము జాసి నడుస్తూ ఉంటావు నేను అనుకుంటా. ఇంకా నీదో ఉంది 99 తక్కువ ఉన్నాయంట. మార్చుకోవాలి దేవుని ప్రజలారా. ఎప్పుడైతే మార్చుకుంటామో దేవుడు తన సొత్తుగా చేసుకుంటే నిన్ను నన్ను ప్రేమించే విధానంలో ఉంచుతాడు. ముగించే ముందు ఒక మాట చెప్తాను, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఏదే ఒకసారి చెప్తామండి, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. గుర్తు చేసుకోసారి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, యోహాను సువార్త 28వ అధ్యాయంలో కూడా పేతురు చెప్పాడు నేను ప్రేమిస్తున్నానని. దేవుడు చెప్పిన మాటను ఎనకుండే అక్కడే ఉన్నాడు కానీ 3 సార్లు అడిగినందుకు విసుగుదల తెచ్చుకున్నాడు.
ఏమన్నా ఇక్కడ విసుగు దాన్ని తెచ్చుకుంటున్నాం. ఇంకెంతసేపయ్యా ప్రార్థన, ఇంకెంతసేపయ్యా వాక్యం పట్టుకున్నాడంటే మా పాదరి గారు విడిచిపెట్టాడండి. అభో, వాక్యం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. నీకు టీవీ ముందు కూర్చుని ఆ వ్యర్థమైన నిన్ను నాశనం చేసేవి వాటి కొరకు మాత్రమే గంటల ధరపడి గడుపుతావు. అనేకమైన వారి దగ్గర గంటల ధరపడి గడుపుతావు. దేవుని సన్నిధి ఒక గంట గడపడానికి నీకు ఇష్టమవదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మాటను వింటావు? పౌలు గారు అదే చెప్తున్నాడండి, దేవుని ప్రేమించు వారికి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను వింటూ ఆయన చిత్తానుసారముగా నడవటం ప్రారంభిస్తావో ఆయన సంకల్పము దానికి నిన్ను తీసుకుంటాడు. తీసుకుంటమే కాదు, సమస్తము నీకు ఇక ఏదోటి లేకుండా అన్నీ సమకూడిపోతాయి, అన్నీ సమకూడిపోతాయి. ఇది నాకు కావాలి, ఇది నాకు అక్కర్త, ఇది నాకు ఉంటే బాగుండు నువ్వు అనుకో అక్కర్రా, అనుకో అక్కర్ లేకుండానే అన్నీ దేవుడు సమకూర్చేస్తాను నీ దగ్గరికి. ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను దేవుని ప్రజలారా, నువ్వు దేవుని సొత్తుగా మారటానికి ఇష్టపడు. ఇష్టపడాలంటే దేవుని ప్రేమించడం నేర్చుకో. ప్రేమించడం అంటే దేవుని మాట వింటూ నేర్చుకో, దేవుని మాటలను బట్టి నడవటం నేర్చుకో. నిన్ను తన కాపుదలో దేవుడు భద్రపరిచి సురక్షితములోనికి నడిపించి ఆయన కృపచాటును దాచిపెడతాడు. నడవటానికి ఇష్టమేనా? కనీసం మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా? నువ్వు నడవటానికి ఇష్టపడితే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు ఇష్టపడే దేవుడు. చూడండి, ఒక మాట ముగించే ముందు, కనులు మూసుకునే ముందు ఆ మాట చెప్తాను. రహాబన వేష వేషే, కానీ దేవుని మాటను వింది. కాపాడబడటానికయ్యా నేను ఏం చేయాలంది? అమ్మా, ఈ రాత్రి నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్ళను, నీ తల్లిదండ్రులను నీ ఇంట్లోకి పిలిపించి నువ్వు నీ కిటికీలకి, నీ ద్వారబంధాలకి ఆ ఎర్రని తొగరన్న దారం కట్టుకోమ్మా. నేను అంటే అమ్మో నా మరి నా స్నేహితులు రారేమో, నా తల్లిదండ్రులు వస్తే అది వస్తే ఏదో వస్తే అదా, అది రాపోయినా పర్వాలేదు, దేవుని కృప అంటే చాలు నాకు అంది. అంతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించింది, అన్నదమ్ములను పిలిపించింది, అంతే కిటికీ దగ్గరను ద్వారబంధాలకి ఎర్రని తొగరని దారము కట్టింది, కాపాడబడింది. నీవు నేను కాపాడదని ఆశతో ఉంటే కన్నులు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు వందనాలు, మీ అపారమైన ప్రేమలో ఈ రాత్రికాల సమయంలో మీరు అందించిన వాక్యం నిమిత్తమై మీకు స్తోత్రం. నిజమే ప్రభు, మేము భయపడుతున్నాం, కానీ భయమును తీర్చే దేవుడైన మీ మాటను మేము వినలేకపోతున్నామయ్యా. మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్న అతిక్రమం, మాలో ఉన్న చెడుగును, మాలో ఉన్న అవిశ్వాసములను తొలగించుకునలేక ప్రభు ఆయన మీ కృపను పొందలేకపోతున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి. మీ కృపచాటును భద్రపరచబడే వారుగా మేము ఉండనట్టు ఆయన మీ చిత్తానుసారమైన మనస్సును కలిగి అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశ్యములని నెరవేర్చిన వాడని చెప్పిన దావీదు వలె మేము కూడా జీవించినట్టుగా అయ్యా, ఎంతకాలము బ్రతికినా మా ఉద్దేశ్యమని కానీ మీ ఉద్దేశ్యములను మాత్రం బట్టి నడవలేకపోతున్నామయ్యా. దయతో క్షమించండి, మన్నించండి ప్రభు. మీ కృపగల హస్తములో చాలా భద్రపరిచి మేధులను కృప చేసి మహిమ ఘనత మీరు పొందండి. విన్న వాక్యము యొక్క విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అవసరంతో ఉన్నారో, ఎవరైతే సమస్యగా ఉన్నారో, వారందరినీ మీరు స్వస్థపరిచి వారు అక్కడితో తీర్చమని సహాయము దయచేసి మహిమ ఘనత మీరు పొందమని యేసునామమునచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క దీవెన, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యము మీ ప్రజలైన వారి మీదను, మా మీదను నీ కృపను, అలాగే ప్రార్థన టీవీ యాజమాన్యం మీదను, పనిచేయచున్న వారి నాయనా ఇదిగో సిబ్బంది మీదను కూడా మీరు ఉంచమని సహాయము దయచేసి మహిమ ఘనత మీరు పొందమని యేసునామ నడిచున్నాం తండ్రి. వందనాలు అందరికీ. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడి రక్షించి కాపాడునుగాక. ఆమేన్.